ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే దోపిడీ చేస్తూ వారి అస్మదీయులకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం ఏదైతే విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి సరఫరాకి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు లేకుంటే విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు వివిధ కంపెనీలకి ఈ ప్రభుత్వం వ్యవహరించేటటువంటి తీరు వల్ల కావచ్చు ఈ యొక్క ఇంధన సర్దుబాటు ఛార్జీలు ట్రూ అప్ ఛార్జీలు ఇవి కాకుండా అదనంగా వీళ్ళు చేసేటటువంటి అవినీతి దోపిడీ వల్ల ఈ భారం కూడా ప్రజల మీదే పడతా ఉంది వీళ్ళ అవినీతి మొత్తం కూడా వీళ్ళు చేసేటటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది ఆ దుర్వినియోగం అవుతున్నటువంటి ఆ మొత్తం కూడా ప్రజల మీద అదనపు ఛార్జీలుగా అదనపు భారం పడతా ఉంది దీనికి ఎవరికి లబ్ధి చేకూరుతూ ఉంది ప్రజలకి ఏమన్నా ఇక్కడ లాభం వణగూరుతుందా ప్రభుత్వానికి ఏమన్నా లాభం వణగూరుతుందా అంటే ఎవరు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ముఖ్యంగా రాష్ట్రంలో అస్మదీయులకి అలాగే అవినీతితో ప్రైవేటు కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభుత్వ సొమ్ముని దోచి పెడుతూ ప్రజలపైన మోయలేని విద్యుత్ ఛార్జీలని భారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వేస్తూ ఉంది ఇప్పుడు కొంత సమాచారం వివిధ రకాలైనటువంటి సోర్సెస్ ద్వారా మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక జేబు సంస్థే అనుకోవచ్చు ఆ సంస్థ ఏదైతే ఉందో వారు ఒక సోలార్ ప్యానల్ యూనిట్ని ఒకదాన్ని నెల్లూరు దగ్గర వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అనేటటువంటిదాన్ని ఇంతకుముందు కూడా దానికి సంబంధించినటువంటి అవినీతి దానిలో జరిగినటువంటి అరాచకాలని కూడా మేము బహిర్గతపరచడం జరిగింది ఆ కంపెనీకే ఇప్పుడు ఏదైతే పవర్ లైన్ ఆ కంపెనీ యొక్క నిర్వహణకు అవసరమైనటువంటి పవర్ లైను అలాగే సబ్స్టేషను నిర్మాణం ఆ కంపెనీ ఉత్పత్తి చేయాలంటే అవసరమైనటువంటి పవర్ లైను సబ్స్టేషను ఈ రెండింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఉచితంగా కానుకగా ఆ కంపెనీకి ఇవ్వనుంది అనేటటువంటి సమాచారం వచ్చింది ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీలు వారు విద్యుత్ ఉత్పత్తి ఏదైతే ఆ కంపెనీలు వినియోగించుకోవటానికి అవసరమైనటువంటి విద్యుత్కి కావాల్సినటువంటి పవర్ లైన్ కానీ సబ్స్టేషన్ కానీ వాటికి అయ్యేటటువంటి వ్యయాన్ని ఆ యొక్క కంపెనీల ప్రాజెక్టు వ్యయంగా ఆ ప్రాజెక్టులో భాగంగా ఆ కంపెనీలు భరాయించాలి కానీ దురదృష్టవశాత్తు ఇది జగన్మోహన్ రెడ్డి గారి జేబు సంస్థ అయినటువంటి ఈ ఇండోసెల్ సోలార్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో విశ్వేశ్వరరెడ్డి గారు మెయిన్ ప్రమోటర్ దానికి వారు ఎవరో కూడా మనకు తెలుసు గతంలో కూడా అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం దాదాపు 80 నుంచి 90 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క విద్యుత్ లైన్కి అక్కడ సబ్స్టేషన్ ఏదైతే ఆ కంపెనీకి అవసరమైన సబ్స్టేషన్ నిర్మాణానికి అవసరమవుతుందో దాదాపు 80 నుంచి 90 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వము సంస్థ అయినటువంటి ట్రాన్స్కో ద్వారా ఖర్చు పెట్టిస్తున్నారు అనేటటువంటి సమాచారం వచ్చింది ఇది నిజమో కాదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సాధారణంగా ఇంతకుముందు ఏదైతే అనుకున్నాం ఏ ప్రైవేట్ సంస్థకైనా కూడా విద్యుత్ లైన్లు వాళ్ళు వేసుకోవాలన్నా ఇట్లాంటి సబ్స్టేషన్ నిర్మాణం చేయాలన్నా వాళ్ళు సొంత వాళ్ళ నిధులతోటి ఆ కంపెనీయే ఆ భారాన్ని వాళ్ళు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి ఏ విధంగా ఈ యొక్క మొత్తాన్ని 80-90 కోట్ల ప్రజాధనాన్ని ఈ విధంగా ప్రైవేటు కంపెనీకి మేలు చేకూరే విధంగా ఉచితంగా కానుకిచ్చేటటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అనేటటువంటి ప్రశ్నని మేము ఈరోజు వేస్తూ ఉన్నాం ఇక ఇదే ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జాగీర్లగా అస్మదీయ కంపెనీలకి ఈ విధంగా దోచిపెట్టేటటువంటి విధంగా ట్రాన్స్కో నిధుల్ని ఈ విధంగా ఇప్పటికే ట్రాన్స్కో అప్పులు కుప్పయ్యి ఆ నష్టాలతోటి తీవ్రమైనటువంటి ఒత్తిడితో ఉన్న ట్రాన్స్కో నిధి మీద ఒక ప్రైవేట్ కంపెనీకి ఈ విధమైన వెసులుబాటు ఇచ్చేటటువంటి విధంగా వచ్చేటటువంటి వ్యయ భారాన్ని వేయటము ఎంతవరకు సమంజసము ఇది ఈ యొక్క ఛార్జీలు ఈ విధంగా ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తూ వాళ్ళకి మేలు చేకూరుస్తున్నారో ఆ మొత్తాన్ని ప్రజల దగ్గర నుంచి వినియోగదారుల నుంచే రాబడుతుంది ఏపీ ట్రాన్స్పోర్ట్కి జరిగేటటువంటి నష్టాలని ప్రజల దగ్గర నుంచే రాబడుతుంది అప్పులు తీర్చడానికి ప్రజల దగ్గర నుంచే ఆ యొక్క నిధుల్ని రాబట్టేటటువంటి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల్ని పెంచి వేయడం జరుగుతూ ఉంది అంటే ఏదైతే ప్రైవేట్ కంపెనీలకి వాళ్ళ అస్మదీయులకి దోచిపెట్టేటటువంటి డబ్బుల్ని ప్రజల దగ్గర నుంచి పిండి వాళ్ళ జేబుల్లో వేస్తూ ఉంది ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈ అంశాన్ని సంబంధించి కూడా
ఏదైతే ఈ యొక్క వెసులుబాటు ఏదైతే ఉచితంగా ఇద్దామనుకుంటున్నారో ఆ పవర్ లైన్ని అలాగే సబ్స్టేషన్ని ఇండోసెల్ వారికి ఉచితంగా ఇద్దామని దానికి సంబంధించినటువంటి జీవో ఇచ్చారా? రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవో ఇచ్చిందా? ఒకవేళ జీవో ఇస్తే ఈఆర్సీకి సంబంధించి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో వారి యొక్క అనుమతులు ఉన్నాయా? వాళ్ళ అనుమతి లేకుండానే జీవోనే ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసిందా? ఈ అంశాలన్నీ కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి, బహిర్గతపరచాలి, ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దానికి మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణం ఈ అంశాలన్నిటికీ సంబంధించినటువంటి వాస్తవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్తా ఉన్నాము. ఇలాగే ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఏ ప్రైవేటు సంస్థలకి, ముఖ్యంగా వాళ్ళ అస్మదీయ కంపెనీలు అనేటటువంటి పేరు అండి, పెట్టుబడులు ఏమైనా ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో వాళ్ళ అస్మదీయ కంపెనీలే ఉన్నాయి. ఉంటే ఇట్లాంటి ఇండోసెల్లో లేకపోతే షిర్డీ సాయో లేకపోతే ఈ అరబిందో ఇన్ఫ్రా కంపెనీయో, ఇటువంటి కంపెనీలు మాత్రమే పెట్టుబడులు వస్తున్నాయి. వాటికి ఇటువంటి వెసులుబాట్లు ఇంకా ఏ కంపెనీలకు ఇచ్చారు? ఈ విధంగా ఉచితంగా కానుగా ఇట్లా పవర్ లైన్లు వేస్తా సబ్స్టేషన్లు ఏ కంపెనీలు నిర్మించారో కూడా రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతపరచాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా పరిశ్రమలకు అవసరమైనటువంటి విద్యుత్తుకి సంబంధించి ఏదైనా పరిశ్రమ, కొత్త పరిశ్రమ వస్తున్నప్పుడు సబ్సిడీల రూపంలో ప్రోత్సాహకాలుగా ఇచ్చేటటువంటి అవకాశం ఎవరూ కాదన్నది. అది ఇండస్ట్రియల్ పాలసీ ఏదో భాగంగా, ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అది. కానీ ఇవాళ ఇలాగ పవర్ లైన్లు వేయడానికి, లేకపోతే ఈ విధంగా సబ్స్టేషన్లు ప్రైవేట్ సంస్థలకు ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం, ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాని మీద వాస్తవాన్ని ప్రజల ముందు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఏ విధమైనటువంటి మేళ్ళు ఏ ఆశించి ఈ విధమైనటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.